నెక్స్ట్ వన్ ఎన్ఐసిఓ 4 యొక్క నిర్మాణం చూద్దాం. సంశ్లిష్టమైనటువంటి కార్బనైల్ సమ్మేళనమైనటువంటి ఎన్ఐసిఓ 4. ఇక్కడ ఎన్ఐ అనేది మెటల్, సిఓ 4 అనేది కార్బోనైల్ గ్రూప్, లోహ కార్బోనైల్స్ అంటాం మనం దీన్ని. ఈ లోహ కార్బోనైల్ యొక్క నిర్మాణం చూద్దాం. ఫస్ట్ మనం నికెల్ యొక్క పరమాణు సంఖ్య 28. నేను ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తున్నాను. ఎలక్ట్రాన్ విన్యాసం రాసినప్పుడు ఆర్గాన్ 3D8 4S2 4P0 18 20 నెక్స్ట్ 28. ఓకేనా? ఇది దేని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము, నికెల్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. ఇది భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం. ఇక్కడ రాస్తున్నాను భూస్థాయి. ఓకే, ఎలక్ట్రాన్ విన్యాసం. నెక్స్ట్ ఉద్రిక్త స్థాయిలో చూద్దాం. నేను ఇప్పుడు ఇక్కడ ఇవి రాస్తాను, 3D8 రాస్తాను. మన డి ఆర్బిటల్ ఎన్ని? 5 కదా. 1, 2, 3, 4, 5. 3D8 4S2 4P0 ఎలక్ట్రాన్ నింపండి. 8 ఎలక్ట్రాన్. 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఇక్కడ ఏంటిది? 1, 2, 6, 7, 8. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఇది భూస్థాయి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. నేను ఇట్లా ఆర్బిటల్లో ఎలక్ట్రాన్ నింపేశాను. ఇప్పుడు మొదటి ఉద్రిక్త స్థాయిలో ఎలక్ట్రాన్ ఇన్లకు జంప్ అవుతుంది, రెండవ ఉద్రిక్త స్థాయిలో ఎలక్ట్రాన్ ఇన్లకు జంప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను రాస్తాను రెండవ ఉద్రిక్త స్థాయి ఉద్రిక్త ఎలక్ట్రాన్ విన్యాసం. రెండవ ఉద్రిక్త ఎలక్ట్రాన్ విన్యాసం, ఉద్రిక్త స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం అని రాస్తే బాగుంటుంది. ఉద్రిక్త స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం. ఫస్ట్ ఉద్రిక్త స్థాయిలో ఇక్కడికి వచ్చింది, సెకండ్ ఉద్రిక్త స్థాయిలో ఇక్కడ వచ్చింది. కాబట్టి అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 3D10 అవుతుంది. టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ 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 ఇక్కడ 5 4S 0. 4Pలో ఏమున్నాయి? 0నే ఉన్నాయి. 4P 0 ఉంటుంది. రెండవ ఉద్రిక్త స్థాయిలో ఈ రెండు ఎలక్ట్రాన్లు అనేవి ఇళ్ళకి అయి వచ్చేసి పేర్ అయిపోతాయి. పేర్ అయిపోయిన తర్వాత మనకు 4S 0 ఉంది. కాబట్టి ఇక్కడ సంకరీకరణం ఏం జరుగుతుంది అంటే 4SP3 సంకరీకరణం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ జరిగేది ఏంది? SP3 సంకరీకరణం అనేది జరుగుతుంది. ఓకేనా? ఏ సంకరీకరణం జరుగుతుంది మనకి? SP3 సంకరీకరణం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ SP3 సంకరీకరణం జరగడం వలన ఇంద ఎన్నున్నాయి మొత్తం ఆర్బిటాల్? ఒక ఎస్ ఆర్బిటల్, 3 P ఆర్బిటాల్. కాబట్టి 4 SP3 సంకర ఆర్బిటల్స్ ఏర్పడతాయి. సంకర ఆర్బిటల్స్. ఈ సంకర ఆర్బిటల్ అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయి? ఖాళీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు 4 CO గ్రూపులు, ఇవి ఏంటి? లైగాండ్స్ కదా. ఈ లైగాండ్లు ఒంటరి జంట ఎలక్ట్రాన్ అని, ఒంటరి జంట ఎలక్ట్రాన్లు 4 అనేవి, ఈ 4 CO లు అని ఈ ఖాళీగా ఉన్నటువంటి ఈ సంకర ఆర్బిటాలకి, సంకర ఆర్బిటాలకి ఈ 4 CO లు ఇచ్చేస్తాయి. ఇట్లా ఎలక్ట్రాన్లు CO లు ఇచ్చేయడం వలన ఇక్కడ ఎలక్ట్రాన్ ఎండుతున్నాయి, రెండు రెండు ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాయి. ఓకేనా? లైగండ్ అంటేనే రెండు ఎలక్ట్రాన్లు ఇవ్వాలి పేర్ ఎలక్ట్రాన్లని. కాబట్టి ఇట్లా ఎలక్ట్రాన్ ఇచ్చిన తర్వాత మనకు చూడండి 4 SP3 సంకర ఆర్బిటాలు ఏర్పడ్డాయి. ఆ సంకర ఆర్బిటాలు అనేవి ఖాళీగా ఉన్నాయి. 4 లైగాండ్లు అనేవి ఒంటరి ఎలక్ట్రాన్ జంటను ఈ 4 సంకర ఆర్బిటాలకి, ఈ 4 సంకర ఆర్బిటాలకి ఇవ్వడం వలన మనకు నిర్మాణం అనేది ఏమి ఏర్పడుతుంది అంటే ఎన్ఐసిఓ 4 అనేది
లోహ కార్బనల్ సమ్మేళనం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా ఒంటరి ఎలక్ట్రాన్లు లేవు, అన్ని ఎలక్ట్రాన్లు జతకూడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దీని యొక్క అయస్కాంత స్వభావం ఏంటి అంటే డయాయస్కాంత స్వభావం అని చెప్పాలి. దీని యొక్క నిర్మాణం ఏంటి అంటే దీని యొక్క నిర్మాణం చూసినట్లయితే చతుర్ముఖి ఆకృతి ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? చతుర్ముఖి ఆకృతిలో ఉంటుంది. ఎన్ఐ CO4 CO అండ్ CO CO CO. సో ఈ విధంగా బాణం గుర్తు ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి దీనికి ఎలక్ట్రాన్ ఇస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీన్నే మనం చతుర్ముఖీయ నిర్మాణం అంటాం. ఓకేనా? ఈ చతుర్ముఖ్య నిర్మాణాన్ని ఆకృతి ఏంటిది? ఆకృతి చతుర్ముఖ్య ఆకృతి. ఓకే, రెడ్ అయస్కాంత స్వభావము, చతుర్ముఖి ఆకృతి, ఈ యొక్క నిర్మాణం అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, రాసుకోండి.